టీడీపీ పాలనలో పేదలకు ఇళ్ల పేరుతో చేపట్టిన టిట్కో గృహాల్లో భారీ అవినీతి జరిగినట్లు కనిపిస్తుంది. ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలో భారీ అవినీతి చోటు చేసుకుందని విజిలెన్స్ అధికారులు విచారణలో తేటతెల్లమైంది. గుంటూరు జిల్లా మంగళగిరి టీడీపీ మాజీ మున్సిపల్ చైర్మన్ గంజి చిరంజీవితో పాటు మరో ఏడుగురు కౌన్సిలర్ల మీద మంగళగిరి పట్టణం టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు కావడం సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో లబ్ధిదారుల నుండి కోట్ల రూపాయలను వసూలు చేసి అవినీతికి పాల్పడ్డ రాజకీయ నాయకులతో పాటు వారికి సహకరించిన నలుగురు మున్సిపల్ కమిషనర్లు, పట్టణ ప్రణాళిక అధికారులు, 7 మంది సిబ్బందిపై చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం జీవోదారు చేసింది. దీనిపై ప్రస్తుత మంగళగిరి మున్సిపల్ కమిషనర్ హేమ మాలిన్ రెడ్డి స్పందించారు. గవర్నమెంట్ ఇచ్చిన ఉత్తర్వులను అనుసరించి అంటే విజిలెన్స్ రిపోర్ట్ అనేది, విజిలెన్స్ ఎంక్వైరీ అనేది నిర్వహించడం జరిగింది. దానిలో భాగంగా 3 నెలలు ఇక్కడ ప్రతి వార్డులోని బెనిఫిషరీ అందరినీ కూడా వారు చాలామందిని ఎంక్వైరీ చేయడం జరిగింది. ఆ ఎంక్వైరీలో కొన్ని అవకతవకలు జరిగాయని విజిలెన్స్ వారి దృష్టికి రావటం వల్ల వారు ఆ రిపోర్ట్ని గవర్నమెంట్కి సమర్పించారండి. గవర్నమెంట్ ఇచ్చిన ఉత్తర్వులు బేస్ చేసుకొని మేము ఇప్పుడు కంప్లైంట్ రైజ్ చేశాము. అది ఒక 8 మంది మీద విజిలెన్స్ వారు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. కౌన్సిలర్స్ అవునండి. అంటే మాకు వచ్చిన ఏదైతే గవర్నమెంట్ నుంచి వచ్చిన ఉత్తర్వులు ఉన్నాయో అందులో ఉన్న దాన్ని బేస్ చేసుకొని అందులో వారు ఇచ్చిన వారిపైన మాత్రమే కంప్లైంట్ రైజ్ చేయడం జరిగింది. ఏమైనా పేర్లు చెప్పగలరా మేడం? ఆల్రెడీ పెట్టారు కదా. అంటే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది సార్. అది మన పేర్లు అయితే లేదు సార్, అవి కంప్లైంట్ అయితే ఇవ్వడం జరిగింది సార్. ఇంకా ఏమైనా పెరిగే అవకాశం ఉందా మేడం? సార్ ఇది మేము చేసిన చర్య కాదు సార్, ఇది మాకు గవర్నమెంట్ నుంచి వచ్చిన ఉత్తర్వులు బేస్ చేసుకుని మేము చేయడం. ఈ టిట్కో హౌసింగ్ ఇవన్నీ చూసి మాకు ఇల్లు రావు అని చాలామంది ఆందోళన చెందుతున్నారు. దానిలో భాగంగా మనం 300 స్క్వేర్ ఫీట్కి సంబంధించి ఆల్రెడీ ఆప్షన్ ఫామ్స్ అయితే మనం ఈ రోజు నుంచి పంపిణీ చేస్తున్నాము. ఆప్షన్ ఫామ్ బేస్ చేసుకొని మనము గవర్నమెంట్కి పంపించి డిసెంబర్ 25వ తేదీ 300 SFT ఉన్న 384 మందికి ₹1 తోటి రిజిస్ట్రేషన్ చేయించడం జరుగుతుంది. అదేవిధంగా 365 430 ఇళ్లకు సంబంధించి మనము ఒక 1 వీక్లో వాళ్ళకి అగ్రిమెంట్కి సంబంధించి ఉత్తర్వులు జారీ చేస్తాము. ట్రైపార్టీ అగ్రిమెంట్, బ్యాంకరు, మున్సిపాలిటీ అండ్ బెనిఫిషరీ ఎవరైతే ఉన్నారో వా ముగ్గురం కలిసి ట్రైపార్టీ అగ్రిమెంట్ బ్యాంక్తో చేసుకున్న తర్వాత వాళ్ళకి కూడా ఈ ఇళ్ళు తొందరగా అందించేదానికోసం చర్యలు చేపడుతున్నాం. సార్ ఇప్పుడు మేము ఎవరినైతే కంప్లైంట్ అని పెట్టామో వీళ్ళని మేము అధికారులు ఎవరు ఎంక్వైరీ చేయలేదు సార్. విజిలెన్స్ ఎంక్వైరీ వాళ్ళు, విజిలెన్స్ వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేసి వాళ్ళు తేల్చి గవర్నమెంట్కి పంపించిన రిపోర్ట్లో ఉన్న పేర్లు మాత్రమే ఈరోజు మాకు పంపించి వీళ్ళ మీద కంప్లైంట్ పెట్టమన్నారు. సో దాన్ని బేస్ చేసి ఆర్డర్స్ బేస్ చేసి చేయడం. ఇప్పుడు ఏదైతే మీకు 300 చదరపు అడుగులు ఇస్తున్నామో అది టిట్కో హౌసింగ్కి సంబంధించి ఇంతకుముందు 300 చదరపు అడుగులు ఇల్లు కావాలి అంటే మనము కొంత అమౌంట్ పే చేయాల్సి వచ్చేది. ఇప్పుడేంటి అంటే ఇప్పుడున్న స్కీమ్ ప్రకారము 1 రూపాయి కడితే అది రిజిస్ట్రేషన్ వారి పేరు మీద చేయించడం జరుగుతుంది.